How are you? I hope that you are good and doing well. Welcome back our English class children. My name is Sunil Nagmani. I am your English teacher. Today we are discussing about third class English lesson number 14. Chonnamma, who will bell the cat? Today we are discussing about topic. I am going to show you a poem. Chonni, who will bell the cat? Evaru and a cat. ఇక్కడ ఒక కేటగిరించి మనం ఈరోజు పోయాం అనమాట నెక్స్ట్ అమ్మ చూడండి హెల్త్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైం చిల్డ్రన్ సో దిస్ టైం వెరీ డేంజరస్ టైం కాబట్టి సో యూ కెన్ యూజ్ మాస్క్ అండ్ శానిటైజర్ అని మీరు కన్ఫర్మ్గా యూజ్ చేయాలి బుక్స్ అమ్మ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టేక్ ఎ టెక్స్ట్ బుక్ చిల్డ్రన్ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎందుకంటే వీడియో చూసిన తర్వాత మీరు చదవటానికి మీ బుక్స్ అనేవి కన్ఫామ్గా ఉండాలి నెక్స్ట్ అమ్మా వీడియోస్ 400 వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ నో రెస్పాన్స్ చాలా బాగుంది మీరు చూస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ నో చిల్డ్రన్ సో వీడియో చూసిన తర్వాత మీరు వెంటనే చేయవలసింది ఏముందంటే రీడింగ్ అమ్మా రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చదవడానికి మనకు కన్ఫామ్గా ఏముండాలి బుక్స్ ఉండాలి అందుకే అంటూ ఉంటాను ఏమని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టేక్ టెక్స్ట్ బుక్ చిల్డ్రన్ టెక్స్ట్ బుక్స్ అనేవి మస్ట్ సుడ్గా తీసుకోవాలి ఓకేనా చూడండి అమ్మా Come next. Review previous lesson. ఇక ఏముంది ఐ షో ఏ షేప్ ఏ షైనింగ్ అంటే నేను ట్రావెల్ చేస్తున్న షిప్ని నేను చూసాను అని ఇక్కడ ఒక డిస్కషన్ అనమాట ఈ పోయంలో ఇది షార్ట్ కట్లో చెప్తాను చూడండి అమ్మ ఈ పోయంలో ఏంటి నేను కదులుతున్న షిప్ని చూశాను ఆ షిప్లో ముందు బాల్కనీ అంతా చాలా క్లీన్గా ఉంది 20 మెంబర్స్ ట్రావెల్స్ అంటే అందులో ప్రయాణికులు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకేముందమ్మా ఆ బాల్కనీ అంతా కూడా చాలా నీట్గా ఉంది అక్కడ యాపిల్స్ అనేవి హోల్డ్ చేసి ఉన్నాయి అక్కడ యాపిల్స్ అనేవి అక్కడ ఉన్నాయి నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ దానికి వచ్చేసి ఏంటి ఆ చూడండి తెర వాల్ అంటారు కదమ్మా ఆ తెర ఏ కలర్స్లో ఉంది అక్కడ గోల్డెన్ కలర్లో ఉంది పింక్ కలర్లో ఉంది వైట్ కలర్లో ఉంది గాలి ఎటువైపు అయితే వీస్తుందో తెలుసుకోవడం కోసం అవి కడుతూ ఉంటారమ్మ అలా అక్కడ మెన్షన్ చేశారు ఆ షిప్ యొక్క కెప్టెన్ డక్ అమ్మ షిప్ యొక్క కెప్టెన్ ఎవరు డక్ అతని బ్యాక్ సైడ్ ఒక క్లాత్ కట్టేసి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా చూసిన దృశ్యాల గురించి ఈరోజు అంటే ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసి మీరు ప్రీవియస్ లెసన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఆ డక్ ఏం చేసింది గట్టిగా అరుస్తుంది క్వాక్ క్వాక్ అనే డక్క అరుస్తుంది క్వాక్ క్వాక్ అని అరుస్తుంది కదా సో గట్టిగా క్రైడ్ అనమాట ఆ డక్ ఏంటి క్వాక్ క్వాక్ అని ఆ కెప్టెన్ అరుస్తూ ఉందన్నమాట ఇది అక్కడ చూసిన దృశ్యాల్లో మనం చెప్పుకున్నాం నెక్స్ట్ అమ్మ చూడండి ప్రొనౌన్సియేషన్ డిఫికల్ట్ వర్డ్స్ అండ్ వొకాబులరీ ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ నేను పలికే ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని ప్రొనౌన్సియేషన్ అంటారు నేను ఎలా అయితే వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నానో దాన్ని ప్రొనౌన్సియేషన్ అంటారమ్మా నెక్స్ట్ చూడండి రీడింగ్ 7 టైమ్స్ రీడింగ్ 7 టైమ్స్ నేను ఎందుకు అంటున్నానంటే చూడండి 3 టైమ్స్ నేను ఇక్కడ లెసన్ రీడింగ్ చేస్తాను ఒక 4 టైమ్స్ మీరు ఇదిగా చదవడం వల్ల టోటల్గా 7 టైమ్స్ 3 టైమ్స్ చదవాలంటే నాతో పాటు 3 టైమ్స్ మీరు కూడా చదవాలి సో అప్పుడే కదా 7 టైమ్స్ కంప్లీట్ అవుద్ది సో ఈ 7 టైమ్స్ కూడా మీరు చదవటం వల్ల మీకు యూజ్ ఏమైనా ఉందంటే తొందరగా మీరు లెసన్ని అర్థం చేసుకోగలరు మీకు తొందరగా వచ్చేస్తుంది కూడా అందులో ఈ పోయంలో క్యారెక్టర్స్ ఉన్నాయమ్మా అందులో ఫస్ట్ ఏమున్నాయి 6 ఎస్ఓఎక్స్ ఏంటమ్మా 6 మిక్కీ అంటే ఇక్కడ మౌసెస్ అమ్మ మైస్ చూడండి ఎంఐసి మైస్ ఉందా మైస్ మీన్స్ ఇక్కడ మౌసెస్ అమ్మ మైస్ లిటిల్ మైస్ అంటారు కదా చిన్న చిన్న ఎలుకలు ఇక్కడ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ బ్లాక్ టామీ క్యాట్ ఇక్కడ ఏముంది ఒక క్యాట్ కూడా ఉందన్నమాట ఇది రోజు పోయం అమ్మ ఈ పోయం నేను లెసన్ కంటెంట్ చాలా తక్కువగా చెప్తాను చూడండి కంటెంట్ ఉంటుంది దీనికి ఈ కంటెంట్లో ఏంటంటమ్మ ఈ కంటెంట్ వచ్చేసరికి ఒక 6 మైస్ ఉన్నాయన్నమాట ఈ 6 మైస్ అంటే ఏంటి ఒక 6 ఎలకలు ఉన్నాయి ఈ 6 ఎలకలు ఏం చేస్తున్నాయి బాగా ఎంజాయ్ చేస్తూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళనమాట ఉంటే అవేంటి చీజెస్ తింటూ బాగా ఫ్యాట్ వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బాగా మెట్ల పైన చేగురుతూ గెంతుతూ ఒక మ్యాట్ పైన పడుకుంటూ ఇలా వాళ్ళు అలా చేస్తూ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు ఒకసారిగా సండే అంటే ఒకసారి సడన్గా అనమాట ఒక సౌండ్ వినిపించింది అనమాట ఆ సౌండ్కి ఏం చేసి ఎలకలు ఒకళ్ళ షేర్ దగ్గరికి ఇంకోళ్ళు ఏమంటే టేబుల్స్ కింద దాక్కున్నారు అనమాట అది ఏం సౌండ్
మ్యామ్ అని సౌండ్ వినిపించింది. MEOW మ్యామ్ 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 అంటూ ఒక సౌండ్ వినిపించింది అనమాట. ఆ సౌండ్కి వీళ్ళు భయపడిపోయి ఎటోలటో వెళ్ళిపోయాయి అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అమ్మ చూడండి, ఎటోలటో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఏమైంది అని చూడాలి, ఒక బ్లాక్ టానిక్ క్యాట్ అమ్మ, ఒక పెద్ద క్యాట్ కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. చూడగానే వాళ్ళు భయం వేసింది, ఎందుకంటే క్యాట్ని చూడగానే ర్యాట్కి ఏముంటుంది, భయం ఉంటుంది. అవునా, మోసెస్కి క్యాట్ని చూడగానే ర్యాట్స్కి భయం ఉంటుంది అనమాట. సో వెంటనే దీన్ని అలాగైనా ఒక ప్లాన్ చేద్దాం, పెద్ద బెల్ల కొంటానమ్మా, ఆ బెల్ల ఏం చేద్దాం, తను మెడకైనా లేకపోతే తను బ్యాక్ బోన్ అని కడదామని చూస్తే తను ఎవరు కడతారు అని క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక అంటే ఆ సౌండ్కి వీళ్ళు వెంటనే ఎలక్ట్ అవ్వచ్చు కదా, ఎక్కడున్నా కూడా ఈ సౌండ్కి వాళ్ళు ఎలక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ ఆలోచిస్తారు అనమాట. ఆ ప్లాన్ ఏంటి, ఒక పెద్ద బెల్ కొని ఆ బెల్ ఆ క్యాట్ యొక్క నెక్కకు కానీ బ్యాక్ బోన్ కానీ కడదామని ఆలోచిస్తారమ్మ. ఇలా ఆలోచించిన తర్వాత ఇది ఎవరు కడతారు అనే సమస్య వచ్చింది. అందుకని టైటిల్ చూడండి ఏముంది, హూ విల్ బెల్ ద క్యాట్, ఎవరు ఎవరు ఈ బెల్ని క్యాట్ కడతారని ఆలోచిస్తూ ఉంది. ఇది పోయిన జస్ట్ కంటెంట్ మాత్రమేనమ్మా, జస్ట్ షార్ట్కట్లో చెప్పాను, నేను డెప్త్గా చెప్పలేదు. ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. చూడమ్మా పేజ్ నెంబర్ 49 అందులో చూడండి, హూ విల్ బెల్ ద క్యాట్ అనమాట. ఎవరు ఇక్కడ చూడండి, ఇన్ ఏ వైట్ హౌస్ బిగ్ అండ్ నైస్ దే లివ్ 60 ఫేత్ఫుల్ మీస్ విత్ స్పెక్ టీత్, చూడండి, విత్ షార్ప్ టీత్ అండ్ టైల్ సో లాంగ్ దే లైఫ్ వాస్ ఫుల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ సాంగ్స్. ఇవన్నీ అలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వైట్ హౌస్ లో చాలా బిగ్ చాలా నైస్ కూడా ఉందన్నమాట. దే లివ్ 60 మీస్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ 6 ఉన్నాయమ్మా. ఏమున్నాయి, మౌసెస్ ఉన్నాయన్నమాట. విత్ షార్ప్ టీత్ అంటే ఏంటి, పళ్ళు. నెక్స్ట్ స్టైల్ అంటే వాళ్ళు తోక అనమాట, ఆ తోక ఎలా ఉంది, లాంగ్ పొడుగ్గా ఉందన్నమాట. దే లైఫ్ వాజ్ ఫుల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ సాంగ్, వాళ్ళ జీవితాంతం కూడా ఏంటి, సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటున్నారు అనమాట. దే గివ్ చీస్ ఆఫ్ టు అండ్ అనదర్, ఒక తర్వాత ఒకరు కూడా చేస్తూ ఉంటారనమాట. విత్ రన్నింగ్ స్టెప్స్ అండ్ లైట్ అండ్ ఫీదర్ అంటే వాళ్ళ స్టెప్స్ పని ఏం చేస్తున్నారు, అటు ఇటు పరిగెడుతూ ఉన్నారనమాట. ఈటింగ్ చీజెస్ దే గ్రో వెరీ ఫ్యాట్, అక్కడ జున్ను తింటున్నారు. CHEESE చీజ్ అంటే ఏంటో జున్ను అని మీనింగ్ అనమాట. దే గ్రీ వెరీ ఫ్యాట్, వాళ్ళు బాగా కొవ్వు బాగా వాళ్ళ బాడీలో పట్టేస్తుందన్నమాట. ఏమైనా తింటే అవే అవుతుంది కదా, ఫ్యాట్ ఫుడ్ తింటే బాడీ అంతా కూడా ఫ్యాట్ అయిపోతుంది అనమాట. అండ్ స్టక్ దే టైల్ స్పెల్లింగ్ ఆన్ మ్యాట్, చూడండి అలా ఉంటుంటున్న స్లీపింగ్ చేస్తారు అనమాట. ఎక్కడ స్లీపింగ్ చేస్తారు, మ్యాట్ పైన స్లీపింగ్ చేస్తారనమాట. వన్ మార్నింగ్, ఒకరోజు ఏం జరిగింది, ఒకరోజు ఉదయం ఆన్ ఏ బ్రైట్ సన్నీ డే, ఒకరోజు ఆ బ్రైట్ సన్ రాగానే అలా బ్రైట్ ఉంటుంది కదా, ఆ రోజు ఏం జరిగింది చూడండి, దే ప్లేడ్ అరౌండ్, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. ఫీలింగ్ జాయింట్ డే, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఈవెన్ గేగా కూడా ఉన్నారు. దెన్ సడన్లీ దెర్ హియర్ ఏ సౌండ్, ఒక్కసారిగా ఒక సౌండ్ వాళ్ళు వినారనమాట. ఏ లౌడ్ మ్యాం, లౌడ్ మ్యాం, షాక్ అరౌండ్, ఒకసారి షాక్ అయ్యి అరౌండ్లో ఉండిపోయారనమాట. అరౌండ్ మొత్తం తిరిగి వస్తూ ఉన్నారనమాట. దే ట్రిబులింగ్ షేకింగ్ మీసీ అండ్ రన్, ఒక్కసారి వాళ్ళందరూ కూడా షేక్ అయిపోయి రన్ చేస్తూ ఉన్నారనమాట. సేవింగ్ దేర్ లైఫ్స్ వాజ్ నాట్ మచ్ ఫన్, మన జీవితం ఎలా ఫంత అయిపోయింది, ఒకసారి షేకింగ్ అయిపోతూ ఉన్నారనమాట. దెన్ బ్లాక్ టామీ క్యాట్ విత్ షైనింగ్ ఐస్, బ్లాక్ టామీ చూడగానే పెద్ద నల్ల పిల్లి, దాని కళ్ళు ఎలా ఉన్నా షైనింగ్ మెరుస్తూ ఉన్నాయన్నమాట. కమ్ హంటింగ్ ఫర్ అవర్ 6 లిటిల్ మీసీ, ద ఏంటి హంటింగ్ అంటే ఏంటి, మా వేట, ఈ వేట ఆడడం కోసం, ఎవరిని వేటాడడం కోసం వచ్చింది, 6 లిటిల్ చిన్న మీస్, చిన్న మౌసెస్ని వేటాడడం కోసం వచ్చిందనమాట. అది పేరు చిల్లర చూడండి, పేజ్ నెంబర్ 50 అది కనిపిస్తుంది. దే హిడ్ అండర్ బ్యాడ్ టేబుల్ అండ్ చైర్, ఒకసారి అందరికీ కింద వైపు ఏం చేశారు, బ్యాడ్ మీద కిందకి వెళ్ళి దాగులిపోయారు, టేబుల్ కిందకి వెళ్ళి దాగిపోయారు, కొంతమంది చైర్ కిందకి వెళ్ళి దాగులిపోయారు అనమాట. బట్ బ్లాక్ టామ్ వాజ్ ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా బ్లాక్ టామే కనిపిస్తుంది. దేర్ వన్ ఫైన్ డే దేర్ మీట్ ఏ ప్లాన్, ఒక్కరోజు ఏం చేసారు వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ఆలోచించుకోవాలి అనమాట. సో గుడ్ ఇట్ మైండ్ ఏ హ్యాపీ ప్లాన్, అంటే ఆ ప్లాన్కే ప్లాన్ రన్నింగ్ ఇచ్చారమ్మా. సో గుడ్ ఆ ప్లాన్ చాలా బాగుంది,
దే బోత్ ఏ బెల్ బిగ్ అండ్ ఫైన్ ఒకసారి ఒక పెద్ద బెల్ కొందామని ఆలోచిస్తున్నారన్నమాట టు టై ఆన్ టానిస్ నెక్ ఆర్ స్పీస్ అంటే స్పీర్ అనే ఉండదు చూడండి ద బ్యాక్ బోన్ స్పిన్ అంటే ఏంటి అక్కడ మీనింగ్ బ్యాక్ బోన్ దాని బ్యాక్ బోన్ కైనా ఆ టామీ యొక్క నెక్ కైనా కడతను ఆచిస్తారు వన్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇన్ ఫాస్ట్ చాలా ఫాస్ట్గా రెడీ చేశారు ఆన్ వన్ సైడ్ ఒక్కసారిగా హూ బెల్ ద క్యాట్ హూ విల్ బెల్ ద క్యాట్ ఎవరు కడతారు బ్యాట్ కానీ ఆలోచన వచ్చేసింది అనమాట ఒక్కసారిగా ఇది అమ్మాయి లెసన్ ఒకసారి అవన్నీ చెప్పి చూడమ్మా చదువుతాను ఇన్ యర్ వైట్ హౌస్ బిగ్ అండ్ నైస్ ఒక వైట్ హౌస్ ఉంది బిగ్ అండ్ నైస్ అనమాట దే లివ్ 16 ఫెర్మీస్ విత్ షార్ప్ టీత్ అండ్ టైల్ సో లాంగ్ దే లైఫ్ వాస్ ఫుల్ ఆఫ్ డాన్స్ అండ్ సాంగ్స్ దే గివ్ ఏ చీజ్ టు వన్ అనదర్ విత్ రన్నింగ్ స్టెప్స్ యాజ్ లైట్ యాజ్ ఫెదర్ eating cheese they grow a very fat and step their time sleeping on mats one morning on a bright sunny day they played around feeling joy and gay they suddenly they hear a sound a loud meow shock the ground ఒకసారి షేక్ అయిపోయింది అనమాట గ్రౌండ్ మొత్తం ఒకసారి షేక్ అయిపోయింది ది ట్రిబులింగ్ షేకింగ్ మీస్ విత్ ది డ్రమ్ ఒకసారిగా పరిగెత్తాయి సేవింగ్ దేర్ లైఫ్ వాజ్ నాట్ మచ్ ఫన్ దెన్ బ్లాక్ టామీ క్యాట్ విత్ షైనింగ్ ఐస్ కమ్ హంటింగ్ ఫర్ యువర్ సిక్స్ లిటిల్ మీస్ నెక్స్ట్ అమ్మా చూడండి దే హిడ్ అండర్ బ్యాడ్ టేబుల్ అండ్ చైర్ బట్ బ్లాక్ టామీ వాజ్ ఎవ్రీవేర్ దెన్ వన్ ఫైన్ డే దే మేడ్ ఏ ప్లాన్ so good it made their happy clan they both a bell big and fine it too and Tommy neck on span then everything was ready in fast one side who will be the cat who will be the cat ever kartaru oka samasya vaalla vachindi evarella tinestundi kada ok sari question gesukunnaru vaalla ever kartaru velli ever kartaru vellani ఆలోచించారమ్మా ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి కదా టానీ అంటే ఏముంది స్మాల్ అనమాట జాలీ అంటే ఏముంది చీజ్ ఫుల్ గే అంటే ఏంటి హ్యాపీనెస్ ఇక్కడ జిఏ వై నెక్స్ట్ ట్రిబ్లింగ్ అంటే షేకింగ్ అనమాట క్లీన్ ఏ లాంగర్ ఫ్యామిలీ క్లాన్ అంటే ఏంటి ఏ లాంగర్ ఫ్యామిలీ అంత లాంగర్ ఫ్యామిలీ కదా 6 మెంబర్స్ ఉన్నారు సో అది లాంగర్ అవుద్ది స్పెయిన్ అంటే ఏంటమ్మా ఆ బ్యాక్ బోన్ అనమాట ఇక్కడ రీడింగ్ కూడా ఉంది చూడండి అమ్మా ప్లాన్ ఫుల్ షార్ప్ cheese feather meow dribbling clan span spine okay next amma chudandi ida ayindi kada konni ikkada difficult words konni raasthunna chudandi amma ikkada shaking an ochindi kada ante em okkasariga vallu shaking ayipoyaru vanna kada manda chudandi shaking s h a k I n g shaking okkasariga vallu vaniki peru anamata చూడండి షాక్ అంటారు స్పెల్లింగ్ చూడండి రాసిన షాక్ ఒక్కసారిగా షాక్ అంటారు కదా ఎస్హెచ్ఓ